అలా వేసుకున్నారండి నన్న ఆ రోజు ఏం చేయాలో తెలియక డైరెక్టర్ గారు మౌనం వీడిన రోజు నేను మౌనంలోకి వెళ్ళిపోయాను అది జరిగింది సో ఇలా ఆర్కే టెలీ షో నుంచి ఎన్నో షోస్ ఎన్నో సీరియల్స్ రావడం మాత్రమే కాకుండా ఎన్నో అవార్డులు నిన్న అడిగాం ఎన్ని లెక్కపెట్టిన అంటే చెప్పలేమండి వందల్లో ఉన్నాయి అన్నారు సో వందలకు పైగా అవార్డులు సొంతం చేసుకున్నటువంటి ఆర్కే టెలీ షో ఈ రోజున 25 ఇయర్స్ జర్నీని జరుపుకుంటున్నటువంటి ఈ సందర్భంగా రాఘవేంద్రరావు గారు ఇలా కేఆర్ఆర్ వర్క్స్ ని పెట్టడానికి గల ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే కొత్త టాలెంట్ ని ఈ తరం వారికి ముఖ్యంగా ప్రొడ్యూసర్స్ కి పరిచయం చేయాలనేటువంటి ఉద్దేశంతోనే రాఘవేంద్రరావు గారు ఈ కేఆర్ఆర్ వర్క్స్ ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ముందు చూపుతో పెట్టినటువంటి ఈ యూట్యూబ్ ఛానల్లో ఎంతో మందిని పరిచయం చేశారు పరిచయం చేయడం మా రాఘవేంద్రరావు గారికి కొత్త ఏం కాదు కలియుగ పాండవులతో విక్టరీ వెంకటేష్ గారిని అలాగే ఆ తర్వాత మన మహేష్ బాబు గారిని రాజకుమారుడు ఇప్పటికి కూడా ప్రిన్స్ మహేష్ బాబు గారే ఆయన ఇక 100th గంగోత్రి సినిమా అల్లు అర్జున్ గారిని అండ్ ఆ తర్వాత రీసెంట్గా పెళ్లి సందడి 25 ఇయర్స్ సెలబ్రేషన్స్లో శ్రీకాంత్ గారి అబ్బాయి రోషన్ని ఇక అమ్మాయిల విషయానికి వస్తే హిమ్మత్ వాలా సినిమాతో హిందీలోకి శ్రీదేవి గారిని తర్వాత జయసుధ గారు జయప్రద గారు తబ్బు గారు నేషనల్ ఇంటర్నేషనల్ స్టారు ఖుష్బు గారు గుడి కట్టేంత వరకు వెళ్ళిపోయారు రమ్యకృష్ణ గారేమో రోజు రోజు రోజా పువ్వు అంటూ శివగామిగా ఏలేశారు అండ్ నిన్న మొన్న వచ్చినటువంటి శ్రీలీల 11 సినిమాలతో ఏ సినిమా చేస్తుంది ఏమిటి అనేది తనే ఒక చిన్న కన్ఫ్యూజన్లో ఉంది సో ఇంతమంది హీరోల్ని హీరోయిన్ని పరిచయం చేసినటువంటి డైరెక్టర్ గారు ఆయనకి లైఫ్లో ఏదైనా కొంచెం అసంతృప్తి ఉంది అంటే కేవలం నాతో ఒక పాట చేయలేకపోయారు అనేదే తప్ప మిగిలింది ఏమీ లేదు యాజ్ ఇట్ ఈస్గా అంత నార్మల్గా జరిగిపోయింది సో ఇప్పుడు కేఆర్ఆర్ వర్క్స్ ద్వారా చాలామంది డైరెక్టర్స్ని మ్యూజిషియన్స్ని యాక్టర్స్ని తీసుకొని వచ్చారు వెలుగులోకి మన రాఘవేంద్రరావు గారు మరి ఆ డైరెక్టర్స్ ఎవరో ఒకసారి సార్ విత్ యువర్ పర్మిషన్ ఏవి చూసేద్దామా The six directors, AV, please.